नमस्ते फ्रेंड्स, नेन मिस रावणी हर्ष, वेलकम बैक टू अवर चैनल। इवाला मन कथ दूरपु कोंडलु। कोडुकु कोडलु मनवलु अंदरू उंडी कूडा रोजंता ओंटरिगा गड़पटं पनिष्मेंट ला फील अवुतुन्न अत्तगारिकी तन स्नेहितुरालु इच्चिन सलहा एमिटी, आ सलहातो तन समस्यकु एलांटि परिष्कारं दोरिकिंदी ई कथलो चूद्दां। కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి, ఈ కథపైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి। కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఆటో ఆగిన చప్పుడు అవటంతో సీతాలక్ష్మి ఎవరు వచ్చారా అని తొంగి చూసింది। అది పక్కింటి ముందు ఆగింది। పక్కింటి ప్రమీల కోడలు గౌతమి దిగుతోంది। పండక్కని వారం క్రితం ఊరెళ్ళి ఈ రోజు తిరిగి వచ్చినట్లుంది। సీతాలక్ష్మి భారంగా నిట్టూర్చింది। గౌతమి ఏడాదిలో 2-3 సార్లు ముఖ్యమైన పండగలకి, ఏదైనా ఫంక్షన్ ఉంటే అప్పుడు పుట్టింటికి వెళ్లి 4 రోజులు ఉండి వచ్చేస్తుంది। మిగతా సమయం అంతా ఇంటి పనుల్లో అత్తగారికి చేదోడు బాదోడుగా ఉంటుంది। ఆటో చప్పుడికి ప్రమీల బయటకు వచ్చి కోడలి చేతిలోని బ్యాగ్ అందుకొని సీతాలక్ష్మిని గమనించి పలకరింపుగా నవ్వింది। మీకు తీరిక దొరికితే ఒకసారి రండి వదినా అంది లోపలికి వెళ్ళబోతూ। సీతాలక్ష్మి అంగీకారంగా తలూపి సాయంత్రం వస్తానులే, మా కోడలు సృజన సాయంత్రం ఆఫీస్ నుంచి వాళ్ళ పుట్టింటికి వెళ్లి రాత్రి వస్తుంది, అప్పుడు వచ్చానంటే నాకు కూడా టైం పాస్ అవుతుంది। ప్రమీల వచ్చే నవ్వును బిగబట్టి, సరే కోడలు ఇప్పుడే వచ్చింది కదా, ఉంటాను, ఇంకా పనుంది నాకు అని లోపలికి వెళ్లిపోయింది। ప్రమీల నవ్వుకొని వెళ్లడం సీతాలక్ష్మి దృష్టిని దాటిపోలేదు। ఇలాంటి జీవితం గడపటం తన స్వయం కృతం। కొడుకు కోడలు మనవలు అందరూ ఉండి కూడా రోజంతా ఒంటరిగా గడపడం ఈ వయసులో ఒక రకమైన పనిష్మెంట్। తన కొడుక్కి ఉన్న ఊర్లో సంబంధం దొరికిందంటే బంధువులు స్నేహితులు అందరూ తనని రకరకాలుగా కామెంట్లు చేశారు। తను కూడా సృజన అందం అనుకువ అన్ని చూసి మురిసిపోయింది। తనకి తగ్గ కోడలని చక్కటి ఉద్యోగం ఉంది, కొడుక్కి ఈడు జోడు బాగా కుదిరింది, వియ్యాల వారికి ఒక్కటే కూతురు, కొడుకు అమెరికాలో ఉన్నాడు, అతనికి వీలు కుదిరినప్పుడు ఏ 2 ఏళ్లకో వచ్చిపోతుంటాడు తల్లిదండ్రుల్ని చూడ్డానికి, అన్ని విధాలా బాగున్న సంబంధం, కట్న కానుకల ప్రసక్తి లేకుండా కోరి చేసుకుంది। ఊర్లోనే పుట్టిల్లు కాబట్టి ప్రమీల కోడల్లా రోజులు తరబడి వెళ్లి అక్కడ ఉండిపోనక్కర్లేదు। ఉద్యోగస్తురాలు కాబట్టి ఎలాగో బిజీగా ఉండి పుట్టింటికి వెళ్లాలనుకుంటే ఏ సెలవు రోజో వాళ్ళమ్మని చూడ్డానికి వెళ్లి అదే రోజు వచ్చేస్తుందని భావించింది। కూతుర్లు లేని తనకి ఆ లోటు తీరుస్తూ ప్రతి పనిలోనూ అండగా ఉంటుందని సంబరపడిపోయింది। కోడలిగా అడుగుపెట్టిన రోజే బుజ్జగిస్తూ చెప్పింది, తనకి ఆడపిల్లలంటే అంత అపురూపమో, తనలో అత్తని కాక అమ్మని చూడమని, అమ్మాయి లేని కొరత తీర్చమని, ఇద్దరూ మంచి స్నేహితురాలలా ఉందామని। అత్తగారి వైపు తెల్లబోయి చూస్తున్న సృజన ఆవిడ ఆర్తిని అర్థం చేసుకుని భరోసా ఇస్తున్నట్టుగా నవ్వింది। అది మాటల వరకే కాదు, చేతలలో కూడా చూపిస్తుంది। తనతో ఏనాడు పోట్లాడదు, ప్రతి విషయాన్ని చర్చిస్తుంది, అడగకుండానే ఖర్చుల కోసం అంటూ డబ్బు పెద్ద మొత్తంలో చేతుల్లో పెడుతుంది। అంతా బాగానే ఉంది, కాని ఆ ఒక్క విషయమే సీతాలక్ష్మి మనసుని సమాధానపరచలేకపోతుంది। అప్పటికీ మనసాగక సృజనకి 1-2 సార్లు సౌమ్యంగా నచ్చజెప్పి చూసింది। దానికి సృజన అవును కాదు అని జవాబివ్వకుండా తను చేయాల్సింది తను చేస్తుంది। ఎన్నాళ్ళిలా? అప్పుడే కోడలుగా తన ఇంటికి వచ్చి 10 ఏళ్లు దాటాయి, అయినా తన అలవాట్లు మార్చుకోలేదు। మొదట్లో కోడలొక్కతే, ఇప్పుడు ఆమెతో పాటు మనవడు మనవరాలు, వాళ్ల కోసమని తన కొడుకు, దాదాపు ప్రతిరోజు ఇదే తంతు, అంతా అరుదుగా ఇంటి పట్టునుంటారు। ఉదయం లేచి పిల్లల్ని తయారు చేసి స్కూల్కి పంపించడమే సరిపోతుంది, ఇక తాను తయారయ్యి ఆదరాబాదరాగా తిని ఆఫీస్కు టైం అయిపోతుందంటూ మొగుడితో కలిసి ఆఫీస్కు పరుగులు పెడుతుంది। రోజూ ఇదే తంతు కావడంతో పనికి సాయంగా ఉంటుందని అడిగినంత డబ్బు ఇచ్చి మనిషిని పెట్టుకుంది, ఆ మనిషి జీతాన్ని కోడలే భరిస్తుంది, కాబట్టి ఆ అమ్మాయిని ఆక్షేపించే అవకాశం లేదు। లక్ష్మి బాధంతా ఇటువంటి చిన్న చిన్న విషయాలకు కాదు, అసలు విషయం ఏమిటంటే ఆఫీసు స్కూల్ వేళలు తప్పించి మిగతా సమయం అంతా తన కుటుంబ సభ్యులతో గడపాలని ఉంటుంది, పిల్లలతో ముద్దు మురిపాలు పంచుకోవాలని ఆశపడుతుంది, కానీ ఈ చిన్న కోరిక ఆమెకు గగన కుసుమమే। పిల్లల స్కూలు వియ్యాల వారింటికి కొంచెం దగ్గరలోనే ఉంది, ఆటో డ్రైవర్ పొద్దున ఇక్కడ ఎక్కించుకునే వెళ్తాడు, కాని సాయంత్రం సృజన పుట్టింట్లో దింపేస్తాడు,
సృజన ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా పిల్లల కోసమని తల్లిగారింటికి వెళ్లిపోతుంది. 8 దాటాక తీరిగ్గా పిల్లలతో కలిసి వస్తుంది. ఒక్కో రోజు భోజనాలు అక్కడే కానిచ్చేసి వస్తారు. వారి కోసం తయారు చేయించిన భోజనం ఆ వర్ణాడు పని మనిషికి ఇస్తుంటే ప్రాణం ఉసూరుమంటుంది. ఇక తనకి కూడా తినబుద్ధి కాక పాలు పళ్లతోనే సరిపెట్టుకుంటుంది. కోడల్ని గట్టిగా మందలించలేని మెతకతనం, అందుకే తనలోని అసంతృప్తిని తన వరకే పరిమితం చేసుకుంది. పక్కింటి ప్రమీలతో మంచి స్నేహమే ఉంది కాబట్టి అప్పుడప్పుడు భరించలేని ఒంటరితనంతో తను ఎలా బాధపడేదో చెప్పుకుని గోడు వెళ్లబోసుకుంటుంది. ఊర్లో సంబంధం చేసుకుంటే కోడలు ఎప్పుడూ కళ్ల ముందే ఉంటుందని ఆశపడ్డాను. నీ కోడలేనయ్యో, ఏడాదిలో ఏ కొన్ని రోజులో పుట్టింటికి వెళ్లి వచ్చేస్తుంది. నట్టింట మహాలక్ష్మిలా కోడలు తిరుగుతూ ఉంటే ఎంత బాగుంటుంది. మనవాళ్లు మనవరాళ్ల ముద్దు ముచ్చట్లు ఆటపాటలు చూడాలని ఎంతగానో అనుకుంటాను. కాని నాకు అదృష్టమేది? నా కోడలికి పొద్దున ఆఫీస్ హడావిడి, సాయంత్రం తల్లిగారింటికి వెళ్లి ఏ రాత్రికో వస్తుంది. పిల్లలు అక్కడి నుంచి వచ్చి రాగానే నిద్రకళ్లతో సోలిపోతారు. పోనీ సెలవు రోజన్నా అంతా కలిసి ఉందామనుకుంటే సైట్ సీయింగ్, వీకెండ్ అంటూ ఎక్కడికో అక్కడికి వెళ్లిపోతారు. ఇక నా ఆశ అందని ద్రాక్షే, ఎండమావే. ఎవరో కవి చెప్పినట్లుగా జగమంత కుటుంబం నాదైనా ఏకాకి జీవితం నాది అన్నట్టుంది అంది గాఢంగా నిట్టూరుస్తూ. ఆమె మాటలకు ప్రమీల నవ్వింది. నువ్వు ఒట్టి పిచ్చిదానిలా ఉన్నావు, ఏ ఇంట్లో చూడు ఏముంది గర్వకారణం అన్నట్టు ఎక్కడ చూసినా అత్తాకోడలు ఒకరంటే ఒకరికి పడక కీచులాడుకుంటూ తమ ఆధిపత్యం నిలుపుకోవాలని చూస్తారు. ఇన్ని సంవత్సరాలలో నువ్వు సృజన ఏనాడు దెబ్బలాడుకోవడం నేను వినలేదు. అయినా ఆ అమ్మాయికి అంత తీరిక కూడా ఉండదులే. ఇంటి పెత్తనమంతా నీ చేతుల్లోనే పెట్టి నీకు విలువ గౌరవం ఇస్తుంది. అంత మంచి కోడలున్నందుకు సంతోషించక ఇలా బాధపడతావేమిటి? పుట్టిల్లు ఊర్లోనే ఉంది కాబట్టి రోజుకొక్కసారైనా వెళ్లి తన వాళ్లని పలకరించి మంచి చెడ్డలు తెలుసుకుని వస్తుంది. అదీ కాక ఆ అమ్మాయి అన్నయ్య అంత దూరాన అమెరికాలో సెటిల్ అయిపోయాడు, ఇక వారిని పట్టించుకునేదెవరు? పోనీ వాళ్లే కొడుకు దగ్గర గడుపుదామా అంటే అక్కడ వాతావరణం పడకనే కదా, వీసా గడువు పూర్తి కాకుండానే తిరిగొచ్చేశారు. కూతురుగా వారి బాగోగులు చూసుకోవటం తప్పదు కాబట్టి రోజుకొకసారి వెళ్లి వాళ్లను పలకరిస్తుంది. పిల్లలంటావా, అక్కడ పుట్టిన వాళ్లు అమ్మమ్మ అంటే సహజంగా వాళ్లలో ప్రేమ చనువు ఉంటాయి. నువ్వేమీ అనుకోనంటే ఒక మాట చెప్తాను, మన ఆత్మగౌరవానికి మర్యాదకి భంగం కలగనంత వరకు పరిస్థితులతో రాజీ పడేంత ఉత్తమం మరొకటి ఉండదు. ఇంకో విషయం చెప్పనా, నా కోడలిప్పుడు ఇంట్లో లేదు కాబట్టి నా మనసులో మాట ధైర్యంగా నీకు చెప్పగలుగుతున్నాను. మా గౌతమి ఎప్పుడూ నన్ను అంటిపెట్టుకుని నా వెనకాలే ఉంటుందని, నేను అదృష్టవంతురాలని ఎన్నోసార్లు అన్నావు. అది నిజం కాదని చెప్పటానికి చిన్నతనం అనిపించి నీతో అనలేదు. నిజం చెప్పాలంటే నీకున్న ఆర్థిక స్వేచ్ఛ, సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు కాని, ప్రశాంత వాతావరణం కాని నా ఇంట్లో నాకు లేవు. నేను నిన్ను చూసి ఎన్నిసార్లు అసూయపడ్డానో నీకు తెలుసా? ప్రమీల మాటలకు అడ్డొస్తూ సీతాలక్ష్మి ఏదో చెప్పబోయింది. ప్రమీల కాసేపు ఆగు అన్నట్లుగా చెయ్యూపి, నా మనసులో బాధ నీకు పూర్తిగా చెప్పనీయి, నా మనసు తేలికైపోతుంది. మా గౌతమి ప్రతి చిన్న విషయం కూడా తన ఇష్ట ప్రకారమే చేస్తుంది. పెద్దదాన్ని అడగటం సంప్రదించడం అంటూ ఏమీ ఉండదు. ఒక వంట పని చేయాలన్నా, బజారుకెళ్లి ఏమన్నా కొనాల్సి వచ్చినా, ఇంటికొచ్చిన వారికి పెట్టిపోతలు జరపాలన్నా అంతా తనిష్టమే. తనకు ఇష్టం లేకపోతే అరిచి గింజుకున్నా చేయదు. సృజనలా నా కోడల్ని కూడా పుట్టిల్లు ఈ ఊరైతే తను కూడా పుట్టింటి మమకారంతో తరచుగా వెళుతూ ఉండేది. ఆ కాస్తసేపైనా నాకు కాస్త స్వేచ్ఛ దొరికేది. ఎవరితో చెబితే ఏం అపార్థాలు వస్తాయోనని రాజీ పడిపోయాను. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్నట్టు కోడలితో గొడవ పడితే మనమే నష్టపోతాం. గయ్యాళి అన్న బిరుదిచ్చి వాళ్ల దారి వాళ్ళు చూసుకుంటారు. తన సంసారాన్ని వదులుకొని ఏ కొడుకు తన తల్లిదండ్రులను అంటుపెట్టుకుని వారితోనే ఉండాలనుకోడు. ఒక వయసు వచ్చాక వారి బాధ్యతలు వారికుంటాయి కాబట్టి మనలోని అసంతృప్తులు అణుచుకొని సరిపెట్టుకోక తప్పదు. ఇంకా నయ్యం, మనం గొడవలు లేకుండా కోడళ్లకు నచ్చినట్టుగానే రాజీ పడిపోయి బ్రతికేస్తున్నాం. నీకు గుర్తుందా, మన వీధిలోని పద్మావతి
ఆవిడ కోడలు ఒకరంటే ఒకరికి పడక ఆధిపత్య పోరు సాగిస్తూ పోట్లాడుకునేవారు. అందరూ నవ్వుకునేలా ఒకరినొకరు ద్వేషించుకుంటూ కాలక్షేపాన్ని కలిగించేవారు జనాలకు. చివరికి ఏమైంది? ఆవిడ కొడుకు ఇద్దరితో పడలేక విసిగిపోయి గుట్టుచప్పుడు కాకుండా వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకుని భార్యాపిల్లలతో వెళ్లిపోయాడు. దీనివల్ల ఎవరు నష్టపోయారు? ఎవరి సహాయం లేకుండా రోగిష్టి భర్తను పెట్టుకుని ఆలస్యంగా కళ్ళు తెరిచి తన కోడల్ని సరిగ్గా చూసుకోలేకపోయానని, ఏదో ఒకటని రెచ్చగొట్టేదానని, సర్దుకుపోతే ఏ గొడవ లేక అంతా కలిసి ఉండేవాళ్లమంటూ పశ్చాత్తాపడుతుంది. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ఇదంతా నీకింత విపులంగా ఎందుకు చెప్తున్నానంటే, మనకున్న కొన్నంత సమస్యను కూడా ఘోరంతగా భావించుకుంటే అసంతృప్తి మన దరిదాపులకు రాదు. దూరపు కొండలు నునుపు అనుకోక కొండ అద్దం ముందు కొంచెమే ఉండదా అనుకో. ఎంత పెద్ద సమస్య అయినా సరే అద్దంలో ఉండిపోయిన కొండలా మన సమస్య దూదిపింజలా తేలిపోతుంది, చాలా చిన్నదైపోతుంది. ఇక ఆ క్షణం నుంచి సమస్య నీ వైపు నుండి కాక సృజన వైపు నుండి వివచించి దానికి పరిష్కారం వెతుక్కుంటావు. సుదీర్ఘమైన ప్రమేల మాటలకు సీతాలక్ష్మి పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. చాలా థ్యాంక్స్ ప్రమీల, ఇంత ఆలస్యంగానైనా నా కర్తవ్యం అర్థమైంది. సమస్యను బాగా విశ్లేషించి పరిష్కారాన్ని నాకే వదిలేశావు. రోజూ కాకపోయినా ఇక నుండి నేను కూడా ఎప్పుడైనా మా వియ్యాల వారింటికి వెళుతూ నా మనవల ముద్దు ముచ్చట్లతో పాలు పంచుకుంటాను. ఇన్ని రోజులు వాళ్లంతా ఒకటి, నేను వేరుగా ఉన్నాననే భావంతో దూరంగా ఉన్నాను. మా వియ్యాల వారిని కూడా తరచూ మా ఇంటికి రమ్మని ఆహ్వానిస్తే అంతా నా కళ్ల ముందే ఉంటారు. నాలో ఉన్న దిగులు, ఒంటరితనం అనే దెయ్యం పారిపోతాయి అంది నవ్వుతూ. ప్రమీల కుంటగా నవ్వింది. నువ్వు మిత్రలాభం గురించి ఆలోచించి నీ జీవితంలో కోరుకున్నది దొరికినందుకు ఆనందం పొందుతావు. మరి నేను కొంచెం స్వేచ్ఛావాయువు పీల్చడానికి నా కోడల్ని అప్పుడప్పుడు బయటకు పంపించాలంటే మిత్రభేదం గురించి ఆలోచించాలి అంది. ఆ మాటకు సీతాలక్ష్మి తన వయసును కూడా మర్చిపోయి విరగబడి నవ్వింది. సంతోషంగా నవ్వుతున్న సీతాలక్ష్మిని చూసి ప్రమీల కూడా ఆమె నవ్వుతో శృతి కల్పింది. ఇదండి ఈరోజు కదా. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్త వారెవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.